హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో మనము ఏపీ వెటనరీ కాలేజ్ యొక్క ఫీజెస్ గురించి, అట్ ద సేమ్ టైం హార్టికల్చర్ కాలేజ్ యొక్క ఫీజెస్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలో మనము అగ్రికల్చర్ ఫీజు గురించి, అట్ ద సేమ్ టైం ఫుడ్ టెక్నాలజీ ఫీజుల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఆ వీడియోను చూడకపోతే ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఆ వీడియో చూసి ఇక్కడికి వచ్చారంటే కంటిన్యూటీ అనేది మీకు కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు వీడియోలో మాత్రం నేను వెటనరీ కాలేజ్ యొక్క ఫీజెస్ క్లియర్ గా, అంటే ట్యూషన్ ఫీజు ఎంత, స్పెషల్ ఫీజ్ ఎంత, హాస్టల్ ఫీజ్ ఎంత, అట్ ద సేమ్ టైం ల్యాబొరేటరీ ఫీజ్ ఎంత, ఈ విధంగా ఆ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫీజు వివరాలను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అందించబోతున్నాను. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ ఫీజెస్ ఏంటో చూసేద్దామా. లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే ఈ రోజు మధ్యాహ్నం 3:30 మన ఛానల్లో లైవ్ సెషన్ ఉంటుంది. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కు పూర్తి స్థాయి డౌట్స్ అన్ని కూడా, చాలా అంటే చాలా మంది నన్ను డౌట్స్ అడగడం జరిగింది. ఈ మధ్య నేను కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి కూడా చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి మినిమం 200 పైనే కామెంట్స్ వస్తున్నాయి. సో ఆ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని లైవ్ సెషన్ ని చేయబోతున్నాను. ఈ లైవ్ సెషన్ కి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా వచ్చారంటే బైపీసీ కౌన్సిలింగ్ యొక్క డౌట్స్ అన్ని కూడా మీకు క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. సో డోంట్ ఫర్గెట్ ద లైవ్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము వెటనరీ మరియు హార్టికల్చర్ యొక్క ఫీజు వివరాలను చూసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ నేను డైరెక్ట్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, ఆ యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ను ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. మరి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఇయర్ ది దొరకలేదు, అంటే 2019 మరియు 20 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ దొరకలేదు. బట్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ బ్రౌచర్ అని చెప్పొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కి ఈ ఇన్ఫర్మేషన్ కి ఓన్లీ 3000 డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, అది మీరు గమనించాల్సి ఉంటుంది. ఆ 3000 ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తాను. సో ఇది వచ్చేసి ఈ ఇయర్ ది కాదు, లాస్ట్ ఇయర్ది అని చెప్పొచ్చు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ ఫీజు కి ఈ ఫీజు కి ఓన్లీ 3000 డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఫీజెస్ లెక్క వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నిన్నటి వీడియోలో మనము ఆల్రెడీ అగ్రికల్చర్ గురించి చర్చించుకున్నాం, కాబట్టి ఈ రోజు వీడియోలో మనము వెటనరీ గురించి, అట్ ద సేమ్ టైం హార్టికల్చర్ గురించి, అండ్ ఫైనల్లీ పేమెంట్ షీట్స్ కూడా చాలా మంది డౌట్స్ అడగడం జరిగింది. ఆ పేమెంట్ తాలూకు ఫీజు వివరాలు కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వెటనరీ యొక్క ఫీజు వివరాలు గమనిస్తాం. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇదొక వెటనరీకే కాకుండా ఫిషరీస్ సైన్స్ కు సంబంధించినటువంటి ఫీజెస్ అని కూడా చెప్పొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్, అనిమల్ హస్బెండరీ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కు సంబంధించినటువంటి ఫీజు వివరాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము డైరెక్ట్ ఫీజులకి వెళ్ళిపోతే ఫస్ట్ ట్యూషన్ ఫీ, ఇది వచ్చేసి 8490 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా పర్ సెమిస్టర్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది, అంటే ప్రతి సెమిస్టర్ కి మీరు 8490 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 13635 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1285 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్, అంటే ఇది మీకు మళ్ళీ రీఫండ్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1285 రూపీస్ గా చెప్పడం జరుగుతుంది, ఇది కూడా మీకు సేమ్ రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 6375 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది, అండ్ ఇది కూడా పూర్తిగా రీఫండబుల్. నెక్స్ట్ మెస్ అడ్వాన్స్ విషయానికి వస్తే 6375 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా రీఫండబుల్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ విషయానికి వస్తే 4620 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 2440 రూపీస్ గా మీరు పే చేయాల్సి ఉంటుంది, అండ్ ఈ అమౌంట్ వచ్చి పర్ సెమిస్టర్, అంటే ఈ సెమిస్టర్ మీరు హాస్టల్ రూమ్ రెంట్ గాను 2440 రూపీస్ మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ టోటల్, అంటే ఈ ఫీజ్ అన్ని కలిపి మీరు కట్టాల్సినటువంటి పేమెంట్ విషయానికి వస్తే 44505 రూపీస్ గా చెప్పడం జరుగుతుంది, అండ్ ఈ ఫీజ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వీళ్ళు ఫిక్స్ చేసినటువంటి ఫీజ్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ కి ప్లస్ 3000 మీకు యాడ్ అవుతుందని చెప్పొచ్చు, అంటే అరౌండ్ 47505 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఎలా చెప్తున్నానంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే 25350 రూపీస్ అనేది అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి ఫీ, బట్ ఈ ఇయర్ ఫీ ప్రకారం చూసుకున్నట్లయితే 28000 పే చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ 3000 డిఫరెన్స్ ఉంది, కాబట్టి ప్రతి ఒక్క ఫీకు లో కూడా 3000 డిఫరెన్స్ ఉంటుంది అనేది నా అంచనా. సో 3000 మీరు ఎక్స్ట్రా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే సీట్ క్యాన్సిలేషన్ ఫీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు
ఈ సీట్ నచ్చకపోతే, మరే ఇతర కారణాల వల్ల మీకు ఈ సీట్ లో చేరకపోతే, క్యాన్సలేషన్ మీరు చేసుకోవాల్సి వస్తే 3,100 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇది జనరల్ ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ కు. నెక్స్ట్ అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1,555 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వెటర్నరీ కాలేజ్ యొక్క మరియు ఫిషరీ స్టడీస్ యొక్క పూర్తి స్థాయి ఫీజెస్ అని చెప్పొచ్చు. ఈ ఫీజెస్ లాస్ట్ ఇయర్ బేస్ మీద నేను మీకు చెప్పడం జరిగింది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే హార్టికల్చర్ ఫీజు ఎంత, దాన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా గవర్నమెంట్ సీట్స్ కి ఎంత ఫీ పే చేయాలి అన్న విషయం చూసుకున్నట్లయితే, సెకండ్ మనం పేమెంట్ కు వెళ్ళిపోవచ్చు. ముందుగా గవర్నమెంట్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీ వచ్చేసి 4,290 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పర్ సెమిస్టర్ మీరు పే చేయాలి, అంటే ప్రతి సెమిస్టర్ కి మీరు 4,290 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 8,005 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,460 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అమౌంట్ మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,460 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు పూర్తిగా రీఫండబుల్. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 4,890 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు పూర్తిగా రీఫండబుల్. నెక్స్ట్ మెస్ అడ్వాన్స్ విషయానికి వస్తే 4,890 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా పూర్తిగా రీఫండబుల్ అన్నట్టు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ విషయానికి వస్తే 5,820 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మీరు ఈచ్ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది, అంటే ప్రతి సెమిస్టర్ లో మీకు 5,820 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1,175 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా ప్రతి సెమిస్టర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫీజుల వారీగా సెగ్రిగేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టోటల్ ఫీ విషయానికి వస్తే 31,990 రూపీస్ మీరు గ్రాండ్ టోటల్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ ఫీజు కాబట్టి ఈ ఇయర్ గాను +3,000 మీకు యాడ్ అవుతుందని చెప్పొచ్చు. సో 34,000 అంటే అరౌండ్ 35,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తే హార్టికల్చర్ లో మీరు తప్పనిసరిగా పే చేయాల్సినటువంటి పేమెంట్ విషయం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో పేమెంట్ సీట్స్ కి ఫీజు ఎలా ఉంటుందని అడగడం జరిగింది, వాళ్ళ కోసమే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. దీనికి సంబంధించి హార్టికల్చర్ లో ఒకవేళ మీకు పేమెంట్ సీట్ వస్తే మీరు పే చేయాల్సినటువంటి ట్యూషన్ ఫీ విషయానికి వస్తే 58,565 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్, ప్రతి సెమిస్టర్ కూడా మీరు తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది, చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 8,500 గా ఉండబోతుంది. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,460 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది పూర్తిగా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,460 రూపీస్ గా మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా పూర్తిగా రీఫండబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 4,890 రూపీస్ గా మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా పూర్తిగా రీఫండబుల్. నెక్స్ట్ మెస్ అడ్వాన్స్ విషయానికి వస్తే 4,890 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా పూర్తిగా రీఫండబుల్. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ విషయానికి వస్తే 5,820 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా పూర్తిగా ఎవ్రీ సెమిస్టర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1,175 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా పూర్తిగా అంటే ప్రతి సెమిస్టర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ అమౌంట్ విషయానికి వస్తే 86,265 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది లాస్ట్ ఇయర్ పేమెంట్ కాబట్టి ఈ ఇయర్ అది కూడా ప్రైవేట్ కాబట్టి మినిమం 5,000 అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది, అంటే అరౌండ్ 91,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తిగా హార్టికల్చర్ విషయానికి వస్తే చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇది పేమెంట్ షీట్స్ కాబట్టి ఇలానే ఉంటుంది, ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఒకవేళ ఈ సీట్ మీకు నచ్చక క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే 2,420 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 2,420 రూపీస్ మీరు పే చేయాలి. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1,210 రూపీస్ మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇది క్యాన్సిలేషన్ ఛార్జెస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు వెటర్నరీ ఇటు హార్టికల్చర్ మరియు ఫిషరీ సైన్స్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫీజుల వివరాలని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నిన్నటి వీడియోలో మనం అగ్రికల్చర్ గురించి, ఫుడ్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోతో స్పెషల్ కోర్స్ అయినటువంటి ఈ 5 కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫీజు విషయాలు మీకు ఆల్రెడీ అందించాను అనుకుంటున్నాను. అండ్ ఈసారి స్పాట్ అడ్మిషన్ లో మీరు ఫుల్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. నేను ఎంతైతే అమౌంట్ చెప్పానో ఆ అమౌంట్ మీరు స్పాట్ అడ్మిషన్ పే చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు మీకు ఇన్స్టాలేషన్ గా పే చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు, కౌన్సిలింగ్ టైమ్ లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఆన్ ది స్పాట్ కౌన్సిలింగ్ లోనే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం.
జరిగింది మనం చెప్పుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తి స్థాయి పేమెంట్ విషయాలని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని మీరు ఇక్కడే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఈ బ్రౌచర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఏపీ వెటనరీ కాలేజ్ యొక్క ఫీజెస్ వివరాలని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ హార్టికల్చర్ ఫీజు యొక్క వివరాలు కూడా పూర్తిగా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం 3:30 మన ఛానల్లో లైవ్ సెషన్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా మీరు నన్ను అడిగేయచ్చు. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. సో అందరికి నేను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేను కాబట్టి ఈ విధంగా లైవ్ కి వచ్చి మీ ప్రతి డౌట్ ను క్లియర్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ లైవ్ ని యూజ్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.